హాయ్, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. నేను క్రాంతి. చియాన్ విక్రమ్ కెరీర్లోనే సామి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. 15 ఏళ్ల తర్వాత సామి స్క్వేర్తో మన ముందుకి రాబోతున్నారు విక్రమ్. దీంట్లో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గెటప్లో మనకి కనిపించబోతున్నారు. ఆ మూవీ విశేషాలు ఏంటి, ఆయన మాటల్లోనే విందాం. హాయ్ విక్రమ్ గారు. హాయ్ అండి. సామి స్క్వేర్ ఎందుకు పెట్టారు అంటే, సామి 2 వీ కెన్ ఎక్స్పెక్ట్ కదా, అంటే మాకేనా బంపర్ ఆఫర్ ఉందా, డబుల్ యాక్షన్ ఏమన్నా? నో, ఐ థింక్ ఫస్ట్ డిఫరెంట్గా చేయాలి. బికాజ్ యూ సే లైక్ మేబీ లైక్ ఇంద్రన్ 2.0 మేబీ అలాంటి, లేకపోతే నార్మల్గా పార్ట్ 2 అంటారు. సో ఐ థింక్ హీ వాంటెడ్ టు సే స్క్వేర్ రూట్. సో లైక్ I always say it's not like 4x2 is 8 and 4x4 is 16 kada, so it is like that, but adi mem evarku chepparu, like we are keeping it as a secret. It is more about, I think, the root alanti, like Saamy ante what is his background adi, and also it becomes little more powerful type of ee movie lo mee character ela untundi. Actually ayana ippuda అయ్యారు ఆయన సామి చేయనప్పుడు ఫస్ట్ తమిళ్ అంటే ఒక పిక్చర్ చేశారు, చాలా రియలిస్టిక్గా లైక్ రాగా ఉంది. అది చూసిన తర్వాత నేను ఆ పిక్చర్, ఆయన వచ్చారు స్క్రీనింగ్కి, నేను చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత లైన్ ఏం లైన్ ఏదైనా లైన్ ఉందా, బికాజ్ ఐ లైక్ ద పిక్చర్ సో మచ్ అన్నాను. అప్పుడు సామి గురించి ఫుల్ పిక్చర్ స్టోరీ చెప్పారు, అండ్ ఇట్ వాజ్ సో గుడ్, వెరీ రియల్ అండ్ బ్లా, అండ్ నేను చేశాను. అండ్ దాని వరకు నేను ఐ నెవర్ డన్ అ పోలీస్ రోల్, బికాజ్ నా నాన్నగారు లైక్ ఆయన చూసిన ఒక పిక్చర్ నేను చేశాను, కావలి గీతం చూసిన తర్వాత చేయొద్దు ఇన్ని పోలీస్ రోల్స్, బికాజ్ యూ కాంట్ డూ కామెడీ అలాంటివి ఉందన్నారు. ఆయన ఎప్పుడు పోలీస్ రోలే చేశారు కదా, సో ఆయనకి ఏమో అది నచ్చలేదు, అండ్ ఈ ఫెల్ట్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ ఆర్ పవర్ఫుల్ ఎనఫ్. సో నాకు స్టోరీ అంటే పోలీస్ రోల్ వద్దు సామి అంటాను. కానీ ఈ రోల్ స్టోరీ వినటం తర్వాత చాలా ఎక్సైట్ అయ్యాను, బికాజ్ ఇట్ వాస్ సో గుడ్, సో ఇమోషనల్ అండ్ పవర్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఓరియంటెడ్. ఇట్ బికేమ్ అ కల్ట్ ఫిల్మ్ ఫైనలీ. ఆ పిక్చర్ వచ్చిన తర్వాత ఇట్ వాజ్ ఇన్ తమిళ్, ఇట్స్ లైక్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిల్మ్స్. అందరూ లైక్ దెర్ విల్ బీ ఆన్ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ ఎప్పుడో అపరిజితుడు వచ్చింది, మనోహరుడు, అన్నీ నాన్న, బట్ దే విల్ సే సామి. నాకు సామి అంటే దట్స్ ద బెస్ట్, ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్. సో ఆ తర్వాత వీ సెడ్ అందరూ సీక్వెల్స్ చేస్తున్నారు, కానీ అలాంటి పిక్చర్కి సీక్వెల్ కావాలి. ఫైనల్ వి విల్ సే ఇన్ ది ఎండ్ సామీస్ హంట్ ఇస్ కంటిన్యూయింగ్. సామి అసలు ఆ రోజుల్లోనే 75 crores, అంటే 15 years బ్యాక్ అసలు బ్లాక్ బస్టర్ హిట్. సో అందుకే అంటే గ్యాప్ తీసుకున్నారా, ఎందుకంటే రజనీ సార్ కూడా పిక్చర్ చూసి, వి హ్యాడ్ సిల్వర్ జూబ్లీ అప్పుడు ఫంక్షన్ లో వచ్చి చెప్పారు ఇలాంటి రోల్ నాకు కావాలి అక్కడ. దాంట్లో నేను చెప్తాను, ఒరు సామి, రెండు సామి, మూడు సామి, నాలుగు సామి, అంజు సామి, ఆరు సామి, లైక్ ఆయన అది డైలాగ్ చెప్పి, అయ్యో ఇలాంటి డైలాగ్ నా పిక్చర్లో నాకు కావాలి, ఇలాంటి ఒక రోలు, లైక్ దట్ వాజ్ అ కైండ్ ఆఫ్ రోల్, యూనో. అండ్ ద రొమాన్స్ బిట్వీన్ త్రిష అండ్ మీ అంత బ్యూటిఫుల్గా ఉంది, ఫైట్, ఐ మీన్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. కోటి శ్రీనివాసరావు గారే చేశారు కదా విలన్గా దాంట్లో, సో ఇట్స్ అ బ్యూటిఫుల్ రోల్. కానీ ఇప్పుడు దట్స్ అ డిఫరెంట్ స్టైల్, బికాజ్ హరి has changed with digital cinema, Singham 3 parts, aina ipudu chaala fast ga same emotion emotive emotional connect will be there, kani it's a different type of cinema. So naake hari kotta director ga ante, like he's like, I've never worked with him before, alanti unnaru, kani deentlo I feel it won't be Singham types, it won't be Saamy type, majjiga it's a different kind of a film. It is a, so it is a Hari's film, kani it is also a Vikram's film. You will feel because ante Singham 3 series teesin tarvata malli Saamy Square ante general ga audience em anukuntarante are alanti elements untayemo malli ane expect chesaru, kani alanti it is it is not like that. No, it will, his style of making will definitely be a Hari style, kani story lo performance oriented vishayalu chaala unnai, so it will be Hari's kind of a film, kani పర్ఫార్మెన్స్కి మంచి స్కోప్ ఉంది. అండ్ దీంట్లో ఫ్యామిలీ వాల్యూస్ ఎంత ఉంటాయి, ఎందుకంటే హీరో కంపల్సరీ మదర్కో ఫాదర్కో ఖచ్చితంగా అటాచ్మెంట్ ఎక్కువగా చూపిస్తుంటాయి ఫ్యామిలీ వాల్యూస్. నార్మల్గా యా అది దీంట్లో ఆ ఫ్యామిలీ విషయాల్లో ఉంది, ఐ థింక్ ద హోల్ బేస్ ఇస్ దాట్, కానీ యూ వాంట్ సీ దట్ త్రూ ద ఫిల్మ్, లైక్ ద హోల్ బేస్ స్టోరీ ఫ్యామిలీ గురించే, కానీ ఇట్ వాంట్ బి లైక్ ఓకే మదర్ ఫాదర్ సన్ నెవ్యూస్ రిలేషన్స్ అలాంటి కాదు, ఉన్నాయి, ఐ మీన్ దే దట్ విల్ బీ దే, బట్ ఇట్ ఈస్ మోర్ అబౌట్ లైక్ అ స్టోరీ అబౌట్ అ ఫ్యామిలీ అలాంటి. అండ్ ఐ థింక్ ఇట్స్
అన్ని విషయాలు బాగుంది అని సాంగ్స్ ఆర్ సో నైస్ ఆ ఫైట్స్ నేను డబ్బింగ్ చిన్నప్పుడు ఐ వాజ్ క్వైట్ చేయనప్పుడు నాకు ఓకే హౌ లెట్ కమ్ హౌ లెట్ కమ్ బికాస్ హిస్ సీన్స్ చాలా సీన్స్ ఉంటాయి లైక్ సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ కట్స్ సో చేయనప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే ఇట్స్ నైస్ బట్ విల్ ఇట్ బీ గుడ్ ఎనఫ్ డబ్బింగ్ చేయనప్పుడు ఐ వాజ్ ఓకే ఇట్స్ నైస్ రియలీ లైక్ స్లైట్లీ లైక్ వెరీ గ్రిప్పింగ్ అండ్ సంథింగ్ వెరీ డిఫరెంట్ అండ్ ఐ ఎంజాయ్డ్ దీంట్లో కామెడియన్ ఇస్ కీర్తి సురేష్ ఓన్లీ సో నార్మల్గా వి డోంట్ ఎక్స్పెక్ట్ కదా యా షీస్ గాట్ అ ఫ్యాంటాస్టిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ సో అది మీరు చూస్తారు ఈ పిక్చర్లో నార్మల్గా యూ విల్ హ్యావ్ హీరో అండ్ హీరోస్ ఫ్రెండ్ విత్ కామెడీ ట్రాక్ కదా సో దీంట్లో మై క్యారెక్టర్ ఇస్ వెరీ సీరియస్ సో దీంట్లో ఆర్ ఇట్ విల్ బి ద హీరోయిన్ అండ్ హర్ హీరోయిన్ అండ్ హర్ ఫ్రెండ్ సో దీంట్లో సూర్య అంటే ఈస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కామెడీ కామిక్స్ ఇన్ తమిళ్ ఆయన చేస్తున్నారు ఇట్స్ బిట్వీన్ హర్ అండ్ హిమ్ సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ క్యూట్ లైక్ ఇట్స్ నాట్ ఓవర్ ద టాప్ కామెడీ కొంచెం రియలిస్టిక్గా కానీ ఇట్స్ వెరీ ఫనీ అండ్ సో ఇట్ వాజ్ క్వైట్ నైస్ సో ఐ వాజ్ లైక్ మోర్ దెన్ విత్ మీ ఐ థింక్ షీఈస్ యాక్టింగ్ విత్ హిమ్ మోర్ ఇట్ వాజ్ లైక్ దట్ అండ్ ఇట్ వాజ్ నైస్ కీర్తి సురేష్ గారు మహానటి అంటే సైమల్టేనియస్ గా తను చేస్తున్నట్టున్నారు కదా అవును షీ హస్ జస్ట్ గోయింగ్ టు 5 మూవీస్ లో తను ఇది కూడా ఒక మూవీ ఆ టైం లో చాలా హెక్టిక్ స్కెడ్యూల్ అప్పుడు ఎలా ఉండేది సెట్స్ లో ఎలా ఉండేది కీర్తి సురేష్ షీ ఇస్ గుడ్ ఫన్ టు బి విత్ ఐ ఆల్వేస్ బుల్లీ హర్ షీ ఇప్పుడు లేదు లేకపోతే ఇక్కడ రియల్లీ షీ ఇస్ రియల్లీ గుడ్ ఫన్ టు బి అండ్ ఎప్పుడు ఐ కీప్ పుల్లింగ్ హర్ లెగ్స్ kani as an actor I think I really loved her in Mahanati Mahanati lo like for someone so young to do a biopic like that no it's very I told her it's very challenging it's very it's not easy to do adu Savitri gar alanti cheyadaniki you need to have a lot of experience a lot of insight into acting so she did a fantastic job hey Hari gar ki second movie ne Saamy appudu ఆయన కెరీర్ లో సెకండ్ మూవీనే మీరు ఛాన్స్ ఇచ్చారు అసలు అది బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది దాని తర్వాత ఇది 14th 15 ఇయర్స్ తర్వాత అప్పుడే నేను అరుల్ అంటే ఒక పిక్చర్ బిఫోర్ సామి గాట్ ఫినిష్ ఐ యాక్సెప్టెడ్ అండ్ వి డిడ్ దట్ వాస్ ఆల్సో గుడ్ ఫర్ తర్వాత సామి తర్వాత 15 ఇయర్స్ ఇట్స్ అ లాంగ్ టైం దానికన్నా ముందు చేశారా సామి కన్నా ముందు హరి గారి తో వర్క్ చేశారు నో నో సామి తర్వాత ఒకటి చేశాను కానీ సామి ఫస్ట్ పార్ట్ నుంచి ఇప్పుడు వరకు 15 ఇయర్స్ అయ్యింది అంటే మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా హరి గారిలోది అవును ఫుల్ స్టైల్ హస్ చేంజ్ కదా అప్పుడు ఇట్ వాస్ లైక్ స్లో ఎమోషన్ ఇది అది నవ్ ఇట్ లైక్ టక్ 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 లైక్ ఇట్స్ వెరీ ఫాస్ట్ అండ్ హిజ్ ప్లాట్ సీన్ స్ట్రక్చర్ అన్నీ మారిపోయింది సో హిస్ వర్కింగ్ స్టైల్ ఇట్స్ వాస్ వెరీ డిఫరెంట్ and he is also success here whatever he's done for sequels pictures his success rate is quite high so that fastness will come with a lot of confidence it's a different audience ayanki oka class matram kada he's singing for abc mainly bc with a little a alanti but Saamy's was basically ab Saamy cheyinappudu I mean c varikum poyindi adi vera vishayam kani deentlo it will be like BNC and A also will have a lot of ప్రతి క్యారెక్టర్కి ఎందుకంత ఎక్స్ట్రా మైల్ వెళ్తారు ఎందుకంత హోంవర్క్ చేస్తారు ఫిజికల్గా మెంటల్గా సో ఈ పోలీస్ ఆఫీసర్ గెటప్కి మీరు ఎంత వర్కౌట్ చేశారంట నా ఛాలెంజ్ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఛాలెంజెస్ ఇస్ ఒక పోర్షన్లో ఐ హ్యాడ్ టు లుక్ లైక్ Saamy దట్ వాజ్ లైక్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ బికాస్ 15 ఇయర్స్ ముందు నేను చేసినది 15 ఇయర్స్ తర్వాత సో ఆడియో లాంచ్లో తమిళ్లో దెప్పుడు సడన్గా దే సెడ్ వన్ సర్ప్రైజ్ ఫర్ యూ గైస్ ఒక పిక్చర్ పెట్టండి ఓకే ఈ పిక్చర్ పెట్టి ఓకే దట్ వాస్ టేకెన్ 15 ఇయర్స్ బ్యాక్ ఇది 15 ఇయర్స్ బ్యాక్ టెల్ ద డిఫరెన్స్ 6 డిఫరెన్సెస్ నో డిఫరెన్స్ కదా అలాంటి లైక్ ఐ వాజ్ లైక్ ఓకే సో పీపుల్ క్లాప్ దే సెడ్ దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ కదా 15 ఇయర్స్ ఆఫ్టర్ వన్ 15 ఇయర్స్ బ్యాక్ ఒకటి యా అండ్ దే సెడ్ 6 డిఫరెన్సెస్ and everybody was like they said yeah that's what he's done so I said thank you to the cameraman and see the full computer graphics I even joke chesanu kani that was my biggest challenge too you know in my mind I felt ala undali oka character that a big portion of the movie that was one and second is of course and you know police character chesnanu so I have to be like a policeman prokuran chuste nen ala unnanu I think last time you saw me koncho I was much thinner so I like to be that నాకు అలా చేస్తే ఐ ఫీల్ మోర్ కంప్లీట్ ఒక క్యారెక్టర్ లాంటివి చేయనప్పుడు నా దృష్టిలో నా మైండ్లో నాకు
I'll have an image and I'll try to fix that. So tarvata act cheyinappudu I don't know what my act kind of, I don't know whether method acting I am telidu kani I will try to become that guy. If I am a very stylish guy, manchi clothes, like let me say what is it, inkokudulo rendu characters kada, the hero and that love character. So hero character will be always in that one costume. I think it changes once or something. అది రఫ్గా ఉంది. సో ఐ నేను ఎక్కడ కావాల్సింది నేను కూర్చున్నాను. ఐ వోంట్ ఐ కెన్ సిట్ ఎనీవేర్, ఐ వోంట్ బాదర్. బట్ లవ్ అంటే హీస్ వెరీ లైక్ హ్యాండ్స్ అండ్ ద వే హీ ఎప్పుడూ నీట్గా ఉండాలి, స్టైలిష్గా ఉండాలి, బ్రాండెడ్ క్లోత్స్. సో లవ్ అంటే ఐ విల్ ఆల్వేస్ సిట్ ప్రాపర్లీ, ఐ విల్ సిట్ ఇన్ వన్ లైక్ యునో ఐ విల్ హ్యావ్ మై డిగ్నిటీ ఇంటాక్ట్ అండ్ ఐ విల్ బీ ఇన్ అ డిఫరెంట్ ఫ్రేమ్. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ లైక్ అక్కడ వెళ్ళి, ఐ మీన్ ఐ విల్ బీ ప్లేయింగ్ ద ఫుల్ యాజ్ ఆల్వేస్ ఇన్ బిట్వీన్ ద షార్ట్స్. కానీ ఇన్సైడ్ మై హెడ్ ఐ విల్ ఫీల్ లైక్ లవ్. Then inside my head I'll feel like this guy. So Akilan chuste he'll be chala kopam ga, irritated ga, and he's like a tough guy. Kottaste he can hit 10 guys. Love ante evaru kottru kani he's a criminal and he's a vicious, you know. So in my mind I'll think, so for that when my body looks like that I feel even more confident and body language. But this is a secret. No, don't tell any actor. నా సన్నుకు మాత్రం చెప్తే ఓకే, బట్ నో ద యాక్టర్ ఇస్ అ సీక్రెట్. కామెడీ ప్లాట్స్ ఎలా ఉన్నాయి దీంట్లో? దీంట్లో నేను చెప్పాను కదా, సూరి అండ్ కీర్తి సురేష్ లైక్ వెరీ క్యూట్ కామెడీ. ఐ రియలీ లవ్డ్ ఇట్ అండ్ ఇట్స్ నో సర్ప్రైజ్ యాక్చువల్లీ, బికాస్ కీర్తి అందరికీ తెలియదు బట్ షీస్ అ వెరీ ఫనీ పర్సన్ అండ్ సూరి ఆల్సో ఒక లైక్ హీస్ అ వెరీ న్యాచురల్ యాక్టర్ అండ్ ఈజ్ వెరీ ఫనీ. సో ఇట్స్ అ నైస్ కాంబినేషన్. ఎప్పుడో like when you see the heroine with a comedian, it's a new kind of a thing, no, kind of freshness that lo undi and it is with the story. Hari I told you, he doesn't have time, no. The time lo you cannot have a tanniga oka comedy track ante, it's not in the story, so he doesn't need, so he has to be in part of the story kani the thing. So he made it like that, very interesting. So it won't go out of the story, story lone something will happen and it's very funny. వెరీ ఫనీ అండ్ స్లాప్స్టిక్ కొంచెం స్లాప్స్టిక్ అలాంటి ఉంది కానీ ఇట్ ఈస్ ఆల్సో సిట్యుయేషన్. అండ్ హరిగారు మ్యూజిక్ అయితే అసలు ఇంకా చెప్పొద్దు, ఆయన చాయిస్ ఎలా ఉంటుందో మరి ఆయన లక్ ఎలా ఉంటుందో ఐ డోంట్ నో. ఆయన మ్యూజిక్ సెన్స్ మాత్రం ఆయనకి బాగా ఉంది. సో డిఎస్పీ గారు మ్యూజిక్ సెన్స్ కెన్ నాట్ బి లక్ అండి, వెరీ రేర్ బికాస్ సి ఇట్ ఈస్ లైక్ అ కెమిస్ట్రీ బిట్వీన్ ద మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ద డైరెక్టర్ కదా. ఇట్స్ లైక్ see, you cannot take it away from DSP also. DSP ante is like he's got his own magic. And Hari will have an expectation kada. So always like now if DSP does it Maniratnam garu, his music will be very different. See, it is that the director's influence is definitely there. Po A.R. Rahman garu is a great music director, but you see him with different directors will be, but his music is always there in one space. DSP now if he does it Maniratnam garu, it will be different. If he does it Shankar garu, it will be different. Or if he does it Rajmouli, it'll be different. You know what I mean? So it is here Hari's sense of music ilanti kavali. Like suppose somebody is ayyo enak adu venda enak nalla melody e venda else melody la I don't want. So dantlo kuda oka melody lo kuda he's made into a folk song. Very nice song. And he has done one song Talli Gurinchi oka song chesa, that adhe naaku favorite, beautiful song. All the songs are a hit, like they're doing very well. And naaku ఇన్ తమిళ్ కీర్తి నేను ఒక పాటలో పాడాను కానీ తెలుగులో అప్పుడు నా గొంతు బాగాలేదు అండ్ ఐ వాజ్ వెరీ టైర్డ్ అండ్ ఐ సెడ్ నో ఫర్గెట్ ఇట్ బికాస్ ఇట్స్ కొంచెం హై పిచ్ అండ్ ఐ నీడ్ టు స్ట్రగుల్ ఫర్ దాట్ అండ్ సో ఐ సెడ్ లైక్ ఐ లెట్ దిస్ పాస్. ఐ ఫెల్ వెరీ సాడ్ బికాస్ అది పెద్ద హిట్ అయింది తమిళ్లో, మెట్రో రైల్ అంటే ఒక పిక్చర్ ఒక సాంగ్. అండ్ ద ప్లస్ పాయింట్ వాజ్ కీర్తి ఫస్ట్ టైం పాడారు, తెలుగులో పాడారంటే నాకు తెలీదు కానీ she sang so beautifully in that chaal. She's learned Carnatic music, so she has a Carnatic background and manchi gunthu, like she's got a very bass solid voice, so she did it. So we used to make fun of her. I mean anni telusu Savitri garu, adhe nenu cheppana Savitri garu laanti ayiki horse riding telusu, she's a good driver, she does all that. So ee ammai kuda edo, she's also a singer, she's a singer, she's a state swimmer, idi adi inte రెండు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయా? సెప్టెంబర్ 20th ఇస్ రిలీజ్ ఓకే అండ్ ఐ థింక్ ఇట్ విల్ బి ఎ ఫిల్మ్ పీపుల్ విల్ లైక్. తెలుగులో కూడా డబ్బింగ్ మీరే చెప్పుకున్నారా? నో, నేను ఐ టోల్డ్ యు నో ఐ డిడ్ హావ్ టైమ్, నాకు అప్పుడు గుంతు బాధ. ఐ మీన్ నాట్ ఓన్లీ దట్ ఐ వాజ్ ఆల్సో నాట్, ఒంట్లో కూడా కొంచెం ఐ వాస్ ఫీలింగ్ లిటిల్ ఇల్. సో ఐ సెడ్ ఓకే, ఇట్స్ వెరీ డిఫికల్ట్ డబ్బింగ్. అవును, నేను నార్మల్ నేను చేసాను, నాన్న చేసాను. నాకు కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయనప్పుడు ఆయన లైక్ ఈవెన్ నేను
ఇంకొకడు నేను లవ్ క్యారెక్టర్ నేనే చేశాను. సో ఆల్వేస్ బికాజ్ హీస్ డిఫరెంట్ కదా, లైక్ దట్ నాన్న, దెన్ రా విల్లన్ దట్ ఇస్ రావణన్ ఐ డిడ్, దెన్ ఐ. సో ఆల్ దోస్ క్యారెక్టర్స్ ఇట్ ఈస్ బెటర్ వెన్ లైక్ ద క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్ ఐ లైక్ టు డూ ఇట్. లేకపోతే ఐలో కూడా ఐ థింక్ ఐ డిడ్ ఓన్లీ ఫర్ దట్ ఇన్ ద క్యారెక్టర్ కూనన్ క్యారెక్టర్ బికాస్ గుంతు ఐ చేంజ్ అండ్ టాకింగ్ ఇన్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వే, యు నో, టు హోల్డ్ మై థ్రోట్ అండ్ సో అదర్వైజ్ ఇట్ టేక్స్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ బికాస్ చాలా ఫాస్ట్గా మాట్లాడి ఐ సే సమ్ డైలాగ్. అది ఇప్పుడు డబ్బింగ్లో వస్తే తమిళ్లోనే కొంచెం ప్రాబ్లం అవుతుంది తెలుగులో. అది ఈ పిక్చరు తమిళ్లోనే ఐ హ్యాడ్ అ టఫ్ టైమ్ బికాస్ ఐ బి సింగ్ గుద్ బికాస్ హరీస్ ఆఫ్ ద ఫాస్ట్. సో ఓకే అందరి తొందరగా ఓకే అంత వంటి ఎత్తుతుందరగా. సో తమిళ్ అయ్యో నేను ఎందుకు ఇలా స్పీడ్గా చెప్పాను, ఓకే వన్ వన్ ఇంకొకసారి ఇంకొకసారి. సో తెలుగు అంటే ఇట్ బి టూ డిఫికల్ట్ కదా. అయితే బాబు నా నేను రాను ఈ ఆటంకి, నేను రాను సార్, మీరే చెప్పండి సార్. అయ్యో వద్దు సార్. మీ మూవీస్ మేము స్టార్టింగ్ నుంచి చూస్తున్నాము, కానీ మీ చైల్డ్హుడ్ డేస్లో అసలు ఎలా వచ్చారు, మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, ఇవి మాకు చిన్న చిన్నవి తెలుసుకోవాలని. యాక్చువల్గా నేను బోర్డింగ్లో చదివాను మాన్ఫుడ్ స్కూల్. అప్పుడు థర్డ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్లోనే దే హ్యాడ్ దిస్ స్టీమ్ బోట్ అంటే ఒక డ్రామా, దాంట్లో ఒక ఆఫ్రికన్ అమెరికన్ గర్ల్గా నేను, ఐ వాజ్ అ గర్ల్, ఓకే, ఐ రిమెంబర్ బ్లూ అండ్ వైట్ ఫ్రాక్ అండ్ ఫుల్గా వెజిటబుల్ బ్లాక్ అని ఒక ఇది ఉంది పౌడర్, అది ఫుల్గా వేసి లైక్ ఐ హ్యాడ్ వన్ విగ్. అదే నేను ఏం అసలుగా పాటలు ఉన్నాయి, నైస్ సాంగ్స్, కాటన్ ఫీల్ సమ్ సాంగ్ అన్న, బట్ నేను ఏం పాడలేదు. నేను ఊరికే నిలబడాను అక్కడ, ఐ వాజ్ దేర్ అండ్ బట్ దట్ మ్యాజిక్ అక్కడ స్టేజ్లో నిలబడి యూ కెన్ సీ ది ఆడియన్స్ అండ్ ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్ దిస్ ఇస్ బ్యూటిఫుల్, నేను హెవెన్లో ఉన్నాను. యూనో ఐ హ్యాడ్ వన్ ఇన్ థర్డ్ స్టాండర్డ్, అప్పటి నుంచే నాకు I want to be on stage. I didn't think of cinema. Kani na bad luck that time, that band, you know, they have a band, no, trumpet and blah blah. So that guy called me to play an instrument and I was quite good. So he said you play, then I wanted to act. He said no, rendu samacharalo I went for acting, then he said no, there's no time to do both at the same time, you only do this. So till my 9th standard varaku nenu asalu act cheyaledu. So I used to just do this, go and play the trumpet and come. Tarvata the 9th standard, I did one small, entante, I was doing backstage idi and Doctor in spite of himself, oka chinna, oka play. Dantlo the main character suddenly, just 10 days before the play, he got chicken pox. Ayyo. So all the actors, best actors were in the play. So evaru chestaro ee role ante nenu matram, I knew all the dialogues because I wanted to act so badly kada. They said Nura kani, no try cheyandi. I said okay, he's okay. So I became hero suddenly, from zero to hero. And that play was such a big hit, andaru shock ayyaru because third standard ni che ఈయన యాక్చువల్లీ ఈజ్ యాక్టింగ్ లైక్ అ స్టార్ ఇస్ బాండ్ అంటే నోటీస్ బోర్డ్లో పెట్టారు. సో షాక్డ్ అండ్ ఐ వాజ్ లైక్ సీరియస్లీ మీ. తర్వాత 9th స్టాండర్డ్ తర్వాత ఎవ్రీ ప్లే, ఎవ్రీ ఇయర్ దెల్ బి 3 ప్లేస్ ఆర్ 4 ప్లేస్, అన్ని ప్లేస్లో బెస్ట్ యాక్టర్ బెస్ట్ యాక్టర్ బెస్ట్ యాక్టర్. ఐ విల్ ఆల్వేస్ బి డూయింగ్ వియర్డ్ రోల్స్, అందరూ నార్మల్ రోల్స్ అంటే ఐ సే నార్మల్ రోల్స్ వద్దు, ఇలాంటి రోల్ కావాలి అలాంటి రోల్ కావాలి, లేకపోతే ఏదైనా యూనో లైక్ సమ్ మ్యాన్ లైక్ రియలీ వన్ క్రేజీ గాయ్, ఆర్ ఒక్కరు మాత్రం స్టేజ్లో ఉంటారు అలాంటి క్యారెక్టర్స్ చేసి. సో ఈవెన్ తమిళ ఫిల్మ్లో చేయనప్పుడు కూడా 10 ఇయర్స్ ఐ స్ట్రగుల్ కదా, అండ్ మై లైక్ హిస్టరీ కదా, వెన్ సేదు కేమ్ అవుట్ వన్ ఆఫ్ ద హెడ్ లైన్స్ వాజ్ అ స్టార్ ఇస్ బాండ్, సేమ్ హెడ్ లైన్, ఐ వాజ్ లైక్ వాట్ లైక్ సేమ్ వెరీ గూస్ పింపుల్స్, ఐ వాజ్ లైక్ సో దట్ వాజ్ మై చైల్డ్. మై స్టైల్ వాజ్ ఓన్లీ అబౌట్ యాక్టింగ్. స్కూల్లో కూడా చదవలేదు అసలు, ఐ విల్ ఓన్లీ డూ లైక్ స్పోర్ట్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్, హార్స్ రైడింగ్, కరాటే, బాక్సింగ్ అన్నీ చేశాను బికాస్ మూవీలో చేయనప్పుడు కరెక్ట్గా ఉండాలి. కార్డ్స్ అంటే గిటార్ అంటే సో యూ నీడ్ టు ప్యానో ఎవ్రీథింగ్ అలర్ట్. అవును, సో ఎవ్రీథింగ్ అలర్ట్, చదవడం మాత్రం నో. సో దట్ వాజ్ హౌ ఐ వాజ్ యాజ్ యావరేజ్ స్టూడెంట్, లాస్ట్ 3 ర్యాంక్స్లో ఉంటున్నాను ఎప్పుడు ఆర్ మ్యాక్సిమం 5 ర్యాంక్స్. ఒక బిగ్ యాక్సిడెంట్ జరిగిందంట, 3 ఇయర్స్ అంటే హాస్పిటల్లోనే ఉన్నారంట. 3 ఇయర్స్ తర్వాత 1 ఇయర్ క్రచ్, ఐ డెంట్ వాక్ ఫర్ 1 ఇయర్. That was a tough time. Kani doctor kuda chepparu asalu you won't be able to walk again, and it was like that. Kani naaku act cheyali, but to become an actor I need to walk. So in my mind I, so 5 years tarvata doctor chusinappudu he said
కెనీ యూర్ వాకింగ్ ఎలాగా నేను సమ్డి సైడ్ లేదండి ఆయన పిక్చర్లో ఉన్నాడు యాక్చువల్గా హీరోగా చేస్తున్నాడు ఏం చెప్తున్నారు ఆయన అసలు ఈజ్ యాక్చువల్లీ వాకింగ్ లైక్ 23 సర్జరీస్ అయ్యాయా అవును మై గాడ్ ఏమిటి ఫుల్ హోంవర్క్ చేశారా బాగా బాగా ప్రిపేర్ అయ్యారు 23 సర్జరీస్ యాక్సిడెంట్ ఓకే ఐ యామ్ ఇంప్రెస్డ్ సో ఆ తర్వాత అసలు ఎలా కోప్ అప్ చేసుకున్నారు బికాస్ ఇట్ వాజ్ మై టఫ్ టైమ్ లాట్ ఆఫ్ పీపుల్ ఎప్పుడు చెప్తారు 10 సంవత్సరాలు యాక్చువల్లీ ఇట్ వాస్ 13 ఇయర్స్ అసలు బ్రేక్ లేక నేను ఎలా మీరు వచ్చారంటే కానీ నాకు మై ట్రయల్ ఆఫ్ ఫైర్ వాజ్ దట్ టైమ్ యు నో దట్ ఫ్రామ్ నథింగ్ యు నో టు ట్రై అండ్ స్టార్ట్ వాకింగ్ అండ్ అసలు ఐ కుడెంట్ బెండ్ మై లెగ్ అండ్ దెన్ స్విమ్మింగ్ ఐ కుడ్ డూ స్విమ్మింగ్ బట్ ఐ కుడెంట్ వాక్ యునో అలాంటి అండ్ దెన్ ఐ కేమ్ దెన్ ట్రై చేసి దెన్ యూ గెట్ ఇన్ టు అ మూవీ ఇట్ వాస్ అ లాంగ్ స్ట్రగుల్ బట్ అది హెల్ప్ చేసింది నాకు ఇట్ వాస్ సచ్ ఎ లాంగ్ స్ట్రగుల్ అండ్ మీ ఇట్స్ వెరీ ఐమ్ గెటింగ్ ఎమోషనల్ బికాస్ ఇట్స్ చాలా రోజు అయింది ఇది గురించి మాట్లాడి అవన్నీ గుర్తు చేయడానికే కదా నేను వచ్చాను హౌ డు యూ సీ యువర్ కెరీర్ సార్ అంటే ఫ్లాప్స్ ఉన్నాయి సక్సెస్లు ఉన్నాయి హ్యూజ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి హౌ డు యూ సీ ఐ థింక్ నోబడీ ఈస్ గాడ్ యూ కెన్ నాట్ సే దట్ ఓకే దిస్ ఫిల్మ్ ఐ నో దిస్ గోన్ బి హిట్ నాకు ఐ నో దట్ నేను ఒక పిక్చర్ డబ్బులు కోసం లేకపోతే ఓకే ఇది మంచి ప్రొడక్షన్ కంపెనీ అలా కాదు నేను నా రోల్ కోసం జీవిస్తున్నాను దానికే సినిమా గురించి యాక్టింగ్ గురించే నేను జీవిస్తున్నాను అదే నాకు దట్స్ మై ప్యాషన్ సో ఐ నో దట్ ఐఎమ్ నాట్ బీయింగ్ ఫాల్స్ టు మై డ్రీమ్ ఆర్ టు మై ప్యాషన్ అండ్ నాకు నా స్ట్రగుల్ అండ్ ఆల్ దట్ టు బికమ్ వాట్ ఐ యామ్ టుడే సో దేర్ విల్ బీ కానీ ఐ మేడ్ అప్ మై మైండ్ లైక్ సక్సెస్ అంటే షుడ్ నాట్ గో టు యువర్ హెడ్ ఫెయిలియర్ అంటే షుడ్ నాట్ గో టు యువర్ హార్ట్ ఆల్వేస్ నెవర్ యూ నో యూ పిక్ యువర్ సెల్ఫ్ అప్ అండ్ డూ ఇట్ అండ్ ఇఫ్ పెద్ద హిట్ అంటే బీ నార్మల్ ఆఫ్టర్ దట్ ఆల్సో and that has helped me and I feel I am in the best place in my life like mean in any aim you know a swapno like what I dreamt about adi ipudu like that is what is happening the best directors best story writers best production houses traveling meeting new people but it is not easy like but then it is a dream come true kada so I am enjoying that dream Saamy Square elanti movie avutundi me career lo Saamy was a cult film and Saamy naam career lo oka pedda milestone I think Saamy 2 will again be something different I don't know if it will be a cult film kani it will be a blockbuster because it's got anni right elements unnai I think it'll be a nice film to watch thank you so much for being here sir Thanks I wish you all the best Vikram garu and thank you very much